Hi everyone, welcome back to our channel. Thanks for watching and subscribing to our channel NS Vlogs USA. ఈ రోజు మా ట్రిప్ వచ్చేసి వర్జీనియా సఫారీ పార్క్కి. ఇది మా ఇంటి నుంచి 3 అవర్స్ డిస్టెన్స్ ఉంది. ఈ పార్క్లో మనం యానిమల్స్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వచ్చు, అలాగే అక్కడున్న యానిమల్స్కి ఫుడ్ మనం ఫీడ్ చేయొచ్చు. కార్లో నుంచే ఆ యానిమల్స్ అన్నీ కార్ దగ్గరికి వస్తాయి. అలాగే ఈ పార్క్లో ఎంటర్ అవ్వడానికి పర్ పర్సన్ టికెట్ వచ్చేసి $30. ఇక్కడ ఉన్న యానిమల్స్కి మనం ఫుడ్ ఫీడ్ చేయాలనుకుంటే ఫుడ్ ముందుగా ఇక్కడ కొనుక్కోవాలి మనం. వీళ్ళు ఇక్కడ అవుట్ సైడ్ ఫుడ్ అలౌ చేయరు. మనం ఇక్కడ ఫుడ్ కొనుక్కుంటే అది చిన్న బకెట్స్లో వీళ్ళు ఇస్తారు. ఇందులో జిరాఫీస్కి మనం ఫీడ్ చేయాలంటే మళ్ళీ అది సెపరేట్గా లేటెస్ట్ ఒకటి ఉంటుంది, అది మనం ఇక్కడ కొనుక్కోవాలి. అలాగే ఈ పార్క్ వచ్చేసి 180 ఎకర్స్ ల్యాండ్లో ఉంది. ఇందులో ఆల్మోస్ట్ ఒక 150 రకాల జంతువులు పక్షులు రకరకాలవి ఉన్నాయి. డ్రైవ్ త్రూలో చూసే యానిమల్స్ ఎవరిని హామ్ చేయవు, వాటితో మనం డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ తీసుకున్న ఫుడ్ వాటికి ఫీడ్ చేయొచ్చు. అలాగే బైవాక్లో చూసే యానిమల్స్ అన్నీ కేజెస్లో పెట్టేసి ఉంటాయి, మనం వాటికి దగ్గరికి వెళ్ళి ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఆ కేజెస్లో పెట్టేసి ఉన్న వాటిల్లో బెంగాల్ టైగర్ ఒకటి, చీతా ఒకటి, అలాగే జిరాఫీస్, స్నేక్స్ ఇలా అనే చాలానే ఉన్నాయి. మేము కూడా ఫీడ్ చేయడానికి ఫుడ్ తీసుకున్నాము. ఈ డ్రైవ్ వచ్చేసి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ పొడుగున డిఫరెంట్ కైండ్ ఆఫ్ యానిమల్స్ చూడొచ్చు. మేము కార్లో నుంచి ఫుడ్ ఫీడ్ చేసాము, సో కార్ విండో ఓపెన్ చేయగానే అవే కార్ దగ్గరికి వచ్చాయి. ఒకసారి పాస్ తీసుకున్న తర్వాత మల్టిపుల్ టైమ్స్ డ్రైవ్ త్రూ చేయొచ్చు ఒక రోజులో క్లోజింగ్ టైం వరకు. వన్స్ ఈ పాస్ తీసుకున్న తర్వాత మల్టిపుల్ టైమ్స్ డ్రైవ్ త్రూ చేయొచ్చు ఓపెనింగ్ టైం వరకు. మేము ఇక్కడ చూసిన యానిమల్స్ అన్నీ మీరు ఈ వీడియోలో చూడొచ్చు. అలాగే మేము ఈ టికెట్స్ ఆన్లైన్లో తీసుకున్నాము. ఆ డీటెయిల్స్ అన్నీ ఈ డిస్క్రిప్షన్లో పోస్ట్ చేశాను.